నెల్లూరు నగర ఎమ్మెల్యేతో కలిసి పనిచేయగలవా వినోదంటూ జనసేన నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్బాబు సవాల్ విసిరారు. స్వప్రయోజనాల కోసమే కేతంరెడ్డి జనసేన పార్టీని వాడుకున్నాడని, ఆయన వల్ల పార్టీకి ఒక్క శాతం కూడా ఉపయోగపడలేదన్నారని ఎద్దేవా చేశారు. జనసేన పేరు ఉపయోగించుకుని సెల్ఫ్ పబ్లిసిటీ చేసుకున్నారని, డబ్బులు దండుకున్నారని విమర్శించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో పరిశీలకులను బ్లాక్ మెయిల్ చేసి టికెట్లు తెచ్చుకున్నావని ఆరోపించారు. ఈ విషయాన్ని తెలుసుకుని 6 నెలల క్రితమే జిల్లా అధ్యక్షుడు మనుకురంతరెడ్డి సస్పెండ్ చేశారని, అధిష్టానం కాళ్లు పట్టుకుని సస్పెన్షన్ ఎత్తివేయించుకున్నావని గుర్తు చేశారు. పార్టీలు మారుతున్న నైజం కేతంరెడ్డి వినోద్ రెడ్డికే చెల్లుతుందన్నారు. అసలు నీ గురించి మాట్లాడితే టైం వేస్ట్ అని ఎద్దేవా చేశారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో సుజయ్బాబు మీడియాతో వినోద్ పై ఘాటుగా మాట్లాడారు. నువ్వు ఒక్కరోజైనా పార్టీ అఫీషియల్ ప్రోగ్రామ్ చేసావా? పార్టీలో చేరావు 2019 నుంచి, పార్టీలో మేము తిరిగాము 2018లో చేరాను, 19లో టికెట్ తీసుకున్నాను, పవన్ కళ్యాణ్ గారు నమ్మారు, నన్ను తిప్పారు అని చెప్పి జనాల్లో మాటలు 100,000 మాటలు చెప్పావు. నువ్వు ఏదైనా పార్టీ ప్రోగ్రాంలు చేసావా? క్రియాశీలక సభ్యత్వాలు చేసావా? లేకపోతే ఇంకేదో చేసావా? నువ్వు ఏ నువ్వు హౌ యు ఆర్ బిలాంగ్ టు జనసేన పార్టీ? జనసేన పార్టీ ఏ రోజో నిన్ను అసలుకి అసహించుకున్న వ్యక్తి నిన్ను పక్కన పెట్టింది. ఎందుకంటే నీ గురించి హైకమాండ్కి మొత్తం తెలుసు, ఓకేనా? తర్వాత అది అయిపోయిన తర్వాత నువ్వు ఎన్ని పార్టీలు చేంజ్ అయ్యావు? 2003 నుంచి కాంగ్రెస్ పార్టీ అన్నావు, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్నావు, తర్వాత మళ్ళా జనసేన పార్టీకి వచ్చావు, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ని చేసావు. అంటే నువ్వు రాజకీయంగా వస్తేనే, కానీ అది నీ దృష్టిలో మాత్రమే, నువ్వు చెప్పుకునే దృష్టిలో, నువ్వు సోషల్ మీడియా దృష్టిలో మాత్రం నువ్వు చెప్పుకున్నావు అవి. నువ్వే 4-5 పార్టీలు మారానని. అంటే 1.5 దశాబ్దంలోనే 15 సంవత్సరాల్లోనే 5-6 పార్టీలు మారిన ఘనచరిత్ర నీద నువ్వు చెప్తున్నావు. కానీ నువ్వు కేవలం ఒక జీతగాడు వినోద్, ఒక జీతగాడిగా నీ ప్రస్థానం మొదలైంది. నిన్ను పవన్ కళ్యాణ్ గారు నమ్మారు పార్టీ గురించి, మళ్ళీ ఒక జీతగాడిగా నువ్వు వెళ్ళిపోయావు. నువ్వు ఒక పార్టీ కోవర్టు అనే దానికి నా దగ్గర రుజువులు ఉన్నాయి, ఓకేనా? మా పార్టీ దగ్గర రుజువులు ఉన్నాయి. ఈరోజు ప్రతిదీ నువ్వు అంత పర్సనల్గా చెప్పించుకోకు, చాలా ఉన్నాయి. బయట తీసామంటే తెల్లమొహం వేసుకొని జల్లా వదిలి వెళ్ళిపోతావు చెప్తున్నా. జల్లాలో కూడా ఉండవు ఇంకొకసారి మా నాయకుల గురించి మాట్లాడితే. పార్టీ వదిలి వెళ్ళిపోతే పోతే పోయింది. మేము పార్టీలో వచ్చి మేము ముందర నుంచి ఎక్స్పెక్ట్ చేసిందే, పార్టీలు ప్రక్షాళన చేసుకుంటాం, పార్టీలో తిరిగిన వాళ్ళందరినీ ముందర నీ వెనకాల ఎవరు తిరగలేదు వినోద్. తర్వాత నువ్వు చెప్పుకుంటా వచ్చావు కార్పొరేషన్లో కార్పొరేటర్ నాయకులందరూ నీతో పాటు వచ్చారని. ఎవరు వచ్చారే? నువ్వు ఆ రోజు కూడా కార్పొరేషన్ ఎలక్షన్లో మినర్వా గ్రాండ్లో పార్టీ పరిశీలకులు వస్తే పార్టీ పరిశీలకులను బ్లాక్మెయిల్ చేసి కళ్ళంటే తీసుకో, ఆ రోజు ఎవరెవరు ఉన్నారో అక్కడ ఎవరెవరు ఉన్నారో తేల్చుకో, ఆ రోజు వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసి ఒక 3-నో 4-నో ఆ రోజు నేను పోటీ చేస్తుంటే వాళ్ళని కూడా నేను వెనక్కి తీసుకెళ్ళిపోతా, వీళ్ళకి టికెట్ ఇవ్వా, వీళ్ళకి టికెట్ ఇవ్వా అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తే, ఆ బ్లాక్మెయిల్ సరే ఆ రోజు కూడా నీకు ఇచ్చిన నీ వ్యక్తులు, నువ్వేదో చెప్పావు కదా 10-15 ఇప్పించుకున్నానని చెప్పి నీతో పాటు వచ్చిన వ్యక్తులు 4 కార్పొరేటర్ సీట్లు ఇచ్చిన వాళ్ళు, ఒకరు మీ బంధువులకు ఎవరికో ఇప్పించుకున్నావు, వాళ్ళ 3 పిక్ పాకెటర్లు దొంగలు వాళ్ళకి ఇప్పించుకున్న టికెట్, ఆ 4 తప్ప నీ దగ్గర ఊరు లేరు. మిగతా పార్టీలో నిజంగా పవన్ కళ్యాణ్ గారంటే అభిమానం ఉన్నవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేసేవాళ్ళు, 25 సంవత్సరాలు జనసేనతో ప్రయాణం చేద్దాం అనుకున్నోళ్ళు ఈరోజు జనసేన పార్టీతో నెల్లూరు నగరంలోనే ఉన్నారు. గుర్తుపెట్టుకో, ఎవడూ వెళ్ళిపోలా. నువ్వు వెళ్ళిపోతే అట నువ్వు తీసుకున్న ఫ్రేమ్ ఏజోడవా, వైఎస్ఆర్సీపీలో నువ్వు తీసుకున్న ఫ్రేమ్, ఆ రోజు 5 మంది పిక్ పాకెటర్లు తప్ప మిగతా అంతా డబ్బులు పెట్టి తెచ్చుకున్న క్రౌడ్, ఎవడే ఆ క్రౌడ్ ఎవరు తిరిగారా జనసేన పార్టీలో మాకు తెలియకుండా? ఈ విషయాన్ని కనిపెట్టే మా జిల్లా అధ్యక్షుల వారు 4 నెలల క్రితమే నిన్ను సస్పెన్షన్ చేశారు. కానీ ఆ రోజు కూడా నువ్వు మా అజయ్ అన్న దగ్గరికి పోయి బతిలాడుకొని అక్కడి నుంచి అక్కడో చెప్పించుకొని ఆ సస్పెన్షన్ని ఏదో ఆపుకొని ఏదో చేసి ఏదో తంటాలు పడ్డావు. కానీ మాకు ఆ రోజే తెలుసు నువ్వు వెళ్ళిపోతావు పార్టీలోంచిని. ఇటువంటి ఎన్నో నీకు చెప్పుకుంటూ పోతే మాకు టైం వేస్ట్. అసలుకి మేము చెప్పేడదామని కూడా అనుకోవాలి, నీ గురించి అంత స్థాయికి పెడదామని కూడా అనుకోవాలి. కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీలో అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీసులో నిన్ను కూర్చోబెట్టారంటే అందుకనే మేము ఖచ్చితంగా ఒక రెస్పాన్సిబుల్ జనసేన పార్టీ నగర అధ్యక్షుడిగా నేను చెప్పాలి కాబట్టి ఈరోజు చెప్తున్నా. ఇంకొకసారి కూడా నీ గురించి మాట్లాడి మేము టైం వేస్ట్ చేసుకోం, ఎందుకంటే మా జనసైనికులు కూడా నిన్ను పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు దాకా నీ గురించి ఏదో అనుకోని, నువ్వేదో పిస్తా తోపు తురుము అనుకుని నీ వెనకాల తిరిగిన ఒక 5-6 మంది సోషల్ మీడియా వ్యక్తులు నెల్లూరు నగరంలో కాదు నాయన, నెల్లూరు నగరంలో నీ వెనకాల ఎవరూ తిరగల. ఏదో సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ఒకళ్ళు ఇద్దరు నీ వెనకాల తిరిగిన వాళ్ళు కూడా ఈరోజు వాపోయి నీ గురించి తిట్టడం స్టార్ట్ చేశారు. అంతేగాని నువ్వేదో పెద్ద తోపు తురుము కానని చెప్పి మేము ఎవరం చేసుకోవాలా? సరే నీకు ఇంకొక సవాల్ ఇస్తున్నా, నెల్లూరు నగర ఎమ్మెల్యేతో కూర్చొని ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టగలుగుతావా? నెల్లూరు నగర ఎమ్మెల్యేతో పనిచేయగలుగుతావా? ఈరోజు నువ్వు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిపావు కదా, అనిల్ కుమార్ యాదవ్తో కలిసి పనిచేయగలుగుతావు? నువ్వు చెయ్యి చూద్దాం, చెయ్యి. 7 కాన్స్టిట్యున్సీల్లో పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర చేరావు,
చేతగాడిగానే చేరావు, నువ్వేమి నాయకుడిగా చేరలా. ఈరోజు నెల్లూరు నగరం నుంచి పోటీ చేసావు కదా జనసేనలో, నెల్లూరు నగరం అనిల్ కుమార్ యాదవ్ గారితో కలిసి తిరిగి ఎక్కడో ఎప్పుడైనా చెయ్యి, ఏదో ఒక కార్యక్రమం చెయ్యి, చూస్తా అంత సత్తా ఉంది నీకు. వాళ్ళు కూడా రానిరు నిన్ను. నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, జనసేన వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, టీడీపీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఈ ఊరినైనా నిన్ను యాక్సెప్ట్ చేసేదే, నువ్వు పార్టీ పెట్టుకో, లేకపోతే ఈసారి వైసీపీ వాళ్ళు కూడా తెరివేస్తే. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.